కావాలన్నా వస్తున్నారు అన్నప్పటికీ గుడ్డ మీద గోత మీద గుడ్డ ఆగదు కోసి గొంతులు వేస్తున్నాడు నాకు అర్థం అవట్లేదు ఏంటో నాకు గుడ్డ మీద ఉంటుంది కదా అది అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బాగానే ఉన్నాను ప్రస్తుతానికి ఏంటంటే మా పచ్చిమిరకాయ గడు పార్టీ చేస్తాడంట ఫ్రెండ్స్ ఎవరో వస్తారంట పార్టీ చేస్తాడంట ముందు మాసం తెచ్చాడు ఏట మాసం ముందేమన్నాడంటే తెచ్చి ఇక్కడ ఉండన్నాడు సర్లేని నేను రెడీ అవుతుందని ఉండదామని మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి మాసం కీసులేసి ఇంకా వేరే దిక్కినప్పుడు నేను ఒంట్లు కాడికి అక్కడ పనికి వెళ్తుంటాను కదా పెద్దది చూపించాను అక్కడ ఉండించుకుంటాను అనేసి అతను ఫోన్ చేయడం ఉండుతాను తెమ్మన్నాడు అతను బంగాళీ అతను సరే అనేసి డీజిల్ డబ్బా అన్ని కార్లు ఎక్కించాము ఇప్పుడు దాకాని మళ్ళీ ఏమనుకున్నాడు తింపి ఇక్కడే ఉండాను ఇంకేం చేస్తాం ఇయ్యే పనులు అనమాట మళ్ళీ ఆ డీజిల్ డబ్బా దింపి అందులోంచి జనరేటర్లకు డీజిల్ అనమాట మళ్ళీ ఆ మాసం అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇంకా మళ్ళీ పెడతాను ఇదిగో మాసం తెచ్చాడు ఇదిగో ఒక కాలు ఇదేమో ఇది నడుము మొక్క ఇదేమో నడుము మొక్క ఇదేమో సట్ట డొక్క ఈ డొక్క సట్ట అనమాట ఇది మొత్తం ఎలా ఉంది అలాగే మొక్క పూస ఉండేది జనం వస్తున్నారు అన్నాడు లేక మా అంత పోయింది ఏముంది మనం చేసి పని అది మన వృత్తి అది ఉండేద్దాం కాదు ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యేటయ్యేమో వద్దని మళ్ళీ తర్వాత కావాలంటాడు పర్లేదులే వీడికి వీడికి అలవాటే కదా మనకు కూడా అలవాటు అయిపోయింది ఇది ఆదాంతమును ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అసలు విషయం ఏంటంటే ఇందులోనూ ఒకటి చిన్నది ఉన్నది ఇది ఆ చిన్నది అట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టమన్నాడు ఇదిగో ఇదంట ఫ్రిడ్జ్లో పెట్టమంటున్నాడు కిడ్నీ ఇది ఒక్కటే ఏం చేసుకుంటాడో నాకు ఇందాక నుంచి నాకు బుర్ర పని చేయట్లేదు ఈ కిడ్నీ ఒకటి ఏం చేసుకుంటాడో వండించుకుని తింటాడా లేకపోతే ఎవరికన్నా ఇస్తాడా ఇది అర్థం అవ్వట్లేదు సర్లే ఫ్రిడ్జ్లు పెట్టేసి నా వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఏదో కావాలేదు ఇక్కడ వంట అవ్వలేదు ఏమవ్వలేదు ఎవరో జనము రాలేదు అప్పుడు ఇంక ఈ డల్లల్లో గబాసాయి కావాలండి ఇందులో కావాలంటే అప్పుడే ఆల్రెడీ అక్కడ రెండు ప్లాస్కుల్లో పెట్టాను ఇందులో ఇందులో కాసి అక్కడ ఎట్టేసి కరెంటుది ఉన్నది అక్కడ కరెంటు స్టవ్ కరెంటుది అదే దాని మీద ఎట్టేయాలి గవ్వంటే ఏంటి గవ్వంటే ఏంటి అని అడుగుతున్నారు చాలా మంది గవ్వంటిది ఇది అనమాట గవ్వగింజల పొడు ఇది చాలా బెనిఫిట్ అంట మరి మనం తాగలేము చేది చేదిగా ఒకరొకరుగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిదంట ఇది మధ్యాహ్నం పెట్టాలి అసలు భోజనం అయ్యి వండుతాం కదా లాస్ట్లోను అంటే 12 ఆ టయానికి పెట్టాలి అసలు కంగరాలేదు ఇప్పుడే పెట్టేయమన్నాడు ముందైతే ఇందులో కాసుకోవాలి ముందు ఇందులో కాసుకుని అప్పుడు అది దాంట్లో వేసుకుని పట్టుకెళ్ళాలన్నమాట ఇది బాగా పొంగి మరగాలి బాగా మరిగితే సరిపోద్దాం ఇందులో ఇంకేమేయ్యి మా గవ్వ కొంచెం లాలిక్కాయల పొడుము అందులో వేసి మళ్ళీ అది పొయ్యి మీద పెట్టి కొంచెం మరగనిస్తాను ఇది నా పద్ధతి కాయటం అంటే మరి వేరే వేరే దిక్కులు వేరే వేరేగా కాతారు గవ్వాసాయి పట్టుకెళ్తున్నాను గవ్వాసాయి అమ్మమ్మ అప్పుడే జనరేటర్ వేసేయాడు ఇంకా ఎవరు రాలేదు అప్పుడే జనరేటర్ వేసేయాడు ఎవరన్నా వస్తున్నారు అన్నప్పుడు ఇటు గొడ్డ మీద గొడ్డ ఆగదు ఓ గొంతులు అటు ఇటు ఓ నడ తిరిగి వేస్తున్నాడు ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఏడావిడి మొత్తం మీద పెళ్లి సంబంధించిన వస్తుందే వీడికి కుర్రగాడికి ఆల్రెడీ ఇంకా అక్కడ ఇట్టాను గవ్వాసాయి అయ్యని మళ్ళీ ఇక్కడికి ఎట్టి ఇక్కడ ఎట్టిది ఆన్ చేయమన్నాడు ఎలాగ ఆన్ చేయాలి ఆన్ చేసేసాడు ఆల్రెడీ నాకు తెలియదని ఓకే ఇది వేడిగా ఉంటుంది అనమాట ఇంకా మరి ప్రస్తుతానికి గవ్వాసాయి ఇట్టేసాను ఇక్కడి నుంచి మన పనులు మనం చేసుకుంటే మనల్ని ఎన్ని నిలబడినా వెనకాల ఓ ముళ్ళు ఖర్చు పొడుతుంటాడు ఒక్క పని అడిగేసి తినుకున్నారా ఏదో ఏదో తక్కువ పడుతూనూ కుర్రడుతూనూ ఏటుకోకూడదు అంటారు అందుకే అది అసలు బూదు మాట ఎందుకని మామూలుగా అలా చెప్పాను ఏంటో ఓ మరి గోసిప్పు గొంతులు వేస్తున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు ఏంటో నాకు ఓ ఇక్కడ నడ తిరిగి వేస్తున్నాడు అనుకో అబ్బాబ్బాబ్బా వీడు అడావిడి సోతుంటాయి మరి ఉండే పొద్దున్నే కోయించుకొచ్చినట్టు ఉన్నాడు దీన్ని అన్ని ఎంటుకలు అబ్బాబా శుభ్రంగా కడుక్కొని
పొయ్యి మీద పెట్టేసి నా పనిలో నేను ఉంటాను ఇంకా. ఇందులో ఏంటుంది? ఓహో, మేక కొద్ద. ఇంకా ఈ కొవ్వు, కొవ్వు అంటే వెనకాల ముద్ద మీద ఉంటుంది కదా అది, ఇది ఏంటో చూడండి. ఇక అప్పుడే నీళ్ళైపోయినాయి ట్యాంక్ మీద, వంట మొదలెట్టాను ట్యాంక్ మీద నీళ్ళైపోయినాయి. నేను 2 రోజులు వస్తాయని నాకు అంచనా, కానీ నిన్న ఏంటంటే నిన్న కొంచెం ఎక్కువ వాడాను నీళ్ళు బట్టలు అవి ఉతుక్కోవటం వల్ల, దానివల్లనే ఇప్పుడు అయిపోయింది సడక్. మళ్ళీ మోటార్ వేసుకుని పడ్డాం. పనులు చూసారా, మొత్తం మాసం ఎంత మాసం ఉండను, 4 మనుషులు ఉన్నారు, మొత్తం మాసం అంతా పట్టుకుపోరు, ఖాళీ కొద్దిగా అన్నం ఉంచారు అంతే. లేహం లేహం పోయింది మాఫీ చేయను. ఇదంట మాడి అంట చాలా బాగుంటుంది అంట మాడి పోయి. ఇంకేం చేత పమ్మీరు కూడా ఉత్తానం తినేసాడు, ఇంకా ఉత్తానం తినేసి వాళ్ళ ఏమంచలేదు మాసం. ఓ లేట్ అయిపోయిందని ఉత్తానం తినేసాడు, లేకపోతే వాళ్ళ కొంచెం మిగులుతారు కదా మాసం అది తిని తింటాడు అనమాట. ఎందుకంటే ఒంటి మాసం అలాంటివి పట్టుకుని పర్లేదు, కానీ ఆట మాసం అనేహం ఒక ముక్క ఉంచితే కొంచెం బాగుండు. ఇంకా వీళ్ళ మనుషులంటే, మనుషులంటే ఎలా అంటే మనము మనుషులమే కదా, వాళ్ళ మనుషులే కదా అన్న ఇందుకు జ్ఞానం అసలు లేదనమాట. మనుషులతో ఎలా ప్రవర్తించుకోవాలి, వాళ్ళ బొమ్మ వాళ్ళకి లేకపోతే ఎలా బాధపడతారు అన్న అది అసలు వాళ్ళకి లేదు సెన్స్. వాళ్ళ బుర్ర పనిచేయదని బుర్ర లేదు వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళు ఎంత నీచమైన కూలి పని చేసుకునే మన దగ్గరకు సేకరి చేసే బానిసలల్లో అన్న ఉద్దేశం అంతే వాళ్ళది తప్ప, వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు తింటారన్న ఇది లేదనమాట. వంట చేత ఎంత పని చెప్పాడంటే అంత పని చెప్పాడు, నాకు వీడియో తీయడం అవ్వలేదు నాకు. అలా నాకు వంటకన్నా వీడు బాధ ఎక్కువైపోయింది నాకు. అది ఏమంటున్నాడంటే, నేను ఒక సంవత్సరం 1 నెల ఇక్కడ కూర్చుని తింటే లావు అవుతాను అంటే దుబ్బ అన్నాడు. నేనైతే 1 సంవత్సరం కూర్చుని తిన్నాను నువ్వు లావు అవ్వు అని చెప్పాను. ఈ శరీరం లావు అవ్వి శరీరం కాదు, ఇది గాలికి కొట్టాలి నీకు ఇంత దగ్గరకి హవ్వ ఈజీ దుబ్బ మైజీ ఇంటి హక్కిలో హక్కరు మైజీ దుబ్బ హీరో హీరో అదా శీల్ ఓహద్ మరి రాద అద కత్ సుక్ కత్తర్ కత్తర్ ఫోత్ తాల్ విల్లి పైల గడ్డంకి గుండికి వేసి గడ్డ గడ్డం దువ్వి ఎత్తడు నేను కూడా ముద్ద తినేను. సుధాని కూడా అయితే వెళ్ళిపోడు అక్కడికి, అతను ఒడ్లు కాడకే. ఇంకా గిన్నె తీయలేదు, అన్నీ శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా గిన్నె తీసేది ఏం చూపిస్తానని ఇంకా ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ ఆ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే
నా వీడియో ఇంకొక నలుగురికి చేరుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, మరి బాయ్ బాయ్, జై హింద్.